టెన్త్ క్లాస్ తర్వాత మీ పిల్లలకు ఏ గ్రూప్ సెట్ అవుతుంది, ఏ గ్రూప్లో జాయిన్ అవుతే మీ పిల్లలు గొప్పవారుగా అవుతారో ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనికోసం మీ పిల్లల బ్రెయిన్ సెట్ను అర్థం చేసుకోవడానికి బ్రెయిన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుని ముందుకు వెళ్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉపయోగకరంగా ఉంటుంది. తప్పకుండా చివరిదాకా చూసి కమెంట్లో మీ అభిప్రాయాలు తెలియజేయండి. మన మెదడులో రెండు సమాన అర్ధభాగాలు ఉంటాయి, వీటిని హెమిస్పియర్ అంటాము. న్యూరో సైంటిస్టుల బృందం ప్రకారము మెదడులోని కుడి ఎడమ భాగాలు ఒకదానితో ఒకటి కలిసి పనిచేస్తాయని, ఒకదానిపై మరొకదానికి ఆధిపత్యాలు ఉండవని తెలియచేశారు. కానీ మరికొందరు డామినెన్సీ కలదని, దీని కారణంగానే పిల్లలందరూ ఒక రంగాన్ని మాత్రమే ఎంచుకోవట్లేదని, విభిన్నమైన రంగాలలో ఆసక్తిని చూపిస్తున్నారని, ప్రతిభను ప్రదర్శిస్తున్నారని విశ్వసిస్తున్నారు. లెఫ్ట్ బ్రెయిన్ను లాజికల్ బ్రెయిన్ అని, రైట్ బ్రెయిన్ను క్రియేటివ్ బ్రెయిన్ అని అంటాం. లెఫ్ట్ బ్రెయిన్ డామినెన్సీ గల పిల్లలు లాజికల్ థింకింగ్ కలవారిగాను, ప్రూఫ్ లేనిది ఏది నమ్మరు, చాలా ఓర్పు కలిగి ప్రతిదీ సిస్టమేటిక్గా నేర్చుకుంటారు. వీరు పైలట్ గాను, లీడర్స్ గాను, పొలిటికల్ లీడర్స్ గాను, డిటెక్టివ్స్ గాను, సీఏలు గాను, బ్యాంక్ ఎంప్లాయీస్ గాను, మ్యాథమెటీషియన్స్ గాను, ఇంజనీయర్స్ గాను రాణించగలరు. రైట్ బ్రెయిన్ డామినెన్సీ గల పిల్లలు తల్లిదండ్రులకు లోబడేవారిగాను, దేవునిపై విశ్వాసం కలవారిగాను, నిజాయితీ కలవారిగాను, ఇమోషనల్ లవ్, క్రియేటివిటీ గల డైరెక్టర్స్ గాను, కొరియోగ్రాఫర్స్ గాను, మంచి మెమొరీని కలిగి ఉంటారు. రచయితలుగా, న్యాయశాస్త్రంలో జడ్జిలుగాను, లాయర్లుగాను, ఫిలాసఫీలోను, మెడిసిన్లోను, నర్సుగాను, డాక్టర్గాను, ఎడ్యుకేషన్ సిస్టంలో ఆసక్తిని కలిగి ఉంటారు. నేర్చుకోవడంలోను, నేర్పించడంలోను చురుగ్గా పాల్గొంటారు. టీచర్స్ గాను, ఎంఈఓ గాను, డిఈఓ గాను స్థిరపడగలరు. అయితే మీ పిల్లలు లెఫ్ట్ బ్రెయిన్ డామినెన్సీను కలిగి ఉన్నారా, లేదా రైట్ బ్రెయిన్ డామినెన్సీను కలిగి ఉన్నారా, లేదా మిక్స్డ్? దీనిని ఒక యాక్టివిటీ ద్వారా తెలుసుకోవచ్చు. దీనికై అడగబోతున్న ప్రశ్నలను సరిగ్గా అర్థం చేసుకుని, వీటికి సరైన జవాబులు ఏ లేదా బిని సెలెక్ట్ చేసుకుని మీ నోట్స్లో పక్కకు రాసుకోండి. మొదటిది, క్రింది వాటిలో దేనిని ఎంచుకుంటారు? ఏ, స్మాల్ నోట్స్, ఒక పెన్. బి, కంప్యూటర్. క్రియేటివిటీతోనూ, లాజికల్ థింకింగ్తోనూ ఇవ్వబడిన ఏ లేదా బిను ఈ కొద్ది సెకండ్స్లో సెలెక్ట్ చేసుకుని మీ నోట్స్లో రాసుకోండి. రెండవది, ఏదేని కొత్త పాట మీరు విన్నప్పుడు ఏ, ఆ పాట భావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారా, లేదా బి, పాటను మాత్రము, పాట మెలోడీని మాత్రమే ఎంజాయ్ చేస్తూ వింటారా? మూడవది, కాలిపై కాలు వేసుకొని కూర్చోండి. ఏ, కుడికాలు పైనుందా, బి, ఎడమకాలు పైనుందా? నాలుగవది, మీ చేతులు ఫోల్డ్ చేసుకోండి. ఏ, రైట్ హ్యాండ్ పైనుందా, బి, లెఫ్ట్ హ్యాండ్ పైనుందా? ఐదవది, మొదటి చూపులోనే మీకు ఏం కనపడింది? ఏ, కప్. బి, ముఖాలు, ఫేసెస్. సిక్స్త్ వన్, గిటార్ ఏ వైపుకు తిరుగుతున్నది? ఏ, యాంటీ క్లాక్ వైజ్, బి, క్లాక్ వైజ్. సెవెంత్ వన్, ఏదైనా వస్తువును చూసి ఒక కన్ను మూసుకోండి. ఇంకా ఏ కన్ను తెరుచుకొని ఉన్నది? ఏ, రైట్ ఐ, బి, లెఫ్ట్ ఐ. ఎయిత్ వన్, చూస్ ద కలర్ నాట్ ద వర్డ్. బ్లాక్. ఏ, బ్లాక్, బి, వైట్. నైన్త్ వన్, చూస్ ద కలర్ నాట్ ద వర్డ్. పింక్. ఏ, గ్రీన్, బి, పింక్. ఆఖరిది, చూస్ ద కలర్ నాట్ ద వర్డ్. వైట్. ఏ, బ్లూ, బి, వైట్.
ఇక మీరు ఎంచుకున్న ఏస్ మరియు బీస్ కౌంట్ చేయండి. ఒకవేళ ఏఎస్ అధికంగా వచ్చినట్లయితే మీరు లెఫ్ట్ బ్రెయిన్ డామినెన్సీ కలవారని, అలా కాకుండా బీలు అధికంగా వచ్చినట్లయితే మీరు రైట్ బ్రెయిన్ డామినెన్సీ కలవారని, ఒకవేళ ఏ మరియు బీలు సమానంగా వచ్చినట్లయితే మీరు మీ మెదడును ఈక్వల్గా యూజ్ చేస్తారు. అనగా లెఫ్ట్ బ్రెయిన్ డామినెన్సీ కలవారు ఎంపీసీ, సిఈసీ లేదా ఐటీఐను, రైట్ బ్రెయిన్ డామినెన్సీ గలవారు బైపీసీను, ఈక్వల్ బ్రెయిన్ డామినెన్సీ గలవారు ఎంపీసీ, సిఈసీ, ఐటీఐ, బైపీసీ ఏదైనా తీసుకోవచ్చు, లేదా ప్రావీణ్యం కలవారు కేవలం ఎంఈసీ, ఎంబైపీసీను తీసుకుంటే మంచిది. గమనిక, ఇది కేవలం ఆలోచన మాత్రమే. మీ పిల్లలు ఆలోచనలకు అతీతులుగా ఉండవచ్చు, కాబట్టి తీసుకునే నిర్ణయానికి మీరే సంపూర్ణ బాధ్యులు. ఆలోచించి సరైన నిర్ణయము తీసుకోండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ చిల్డ్రన్స్ బ్రైట్ ఫ్యూచర్. ఈ యాక్టివిటీని మీ పిల్లలతో చేయించి మీ పిల్లలు లెఫ్ట్ బ్రెయిన్ డామినెన్సీని కలిగి ఉన్నారా, రైట్ బ్రెయిన్ డామినెన్సీని కలిగి ఉన్నారా కమెంట్లో తెలియచేయండి.